గాయ్స్ వెల్కమ్ టు మై ఛానల్ చిరుబలి గుడియా. ఈరోజు మనం వచ్చేసి చేయబోయే వీడియో ఏంటంటే ఫుట్ ప్రింట్ అండ్ హ్యాండ్ ప్రింట్ బేబీది ఎలా తీసుకోవాలో ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు. చూడండి, అది వచ్చేసి గోల్డెన్ స్ప్రే అండ్ ఇంకొకటి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అండ్ క్లే అండి. అండ్ క్లే చూడండి, నేను ఇక్కడ క్లే తీసుకొని రోటీ బేలన్ తోత్తి దాన్ని చేయడం అనేది జరుగుతుంది. అది చాలా గట్టిగా ఉందన్నమాట. సో మనం దాన్ని రోటీ చేసుకున్నట్టు బేల్ చేసుకొని దాన్ని పక్కన పెట్టుకొని దాంతో ఈజీగా బేబీ ఫుట్ ప్రింట్ అనేది తీసుకోవాలి. అండ్ రోటీ బేలన్ అది థిక్గా కనిపిస్తుంది కదా, మీరు కొంచెం లావుగా ఉందనుకోండి, మన పిండి ముద్ద ఐడియా ఉందా, ఇలా లావుగా ఉంటే బేబీ ఫుట్ ప్రింట్ అనేది మీకు ఇంకా క్లియర్గా వస్తుందండి. నేను మీకు ఐడియా కోసం అని నేను ఇది చేసి చూపిస్తున్నాను. చూడండి, ఇంట్లో ఈజీగా చేసుకోవచ్చు. మీకు అది కొంచెం లావుగా ఉందనుకోండి, ఇంకా థిక్గా ఫింగర్ ప్రింట్స్ అనేవి వస్తాయి. ఇక్కడ చూడండి, థిక్గా ఫింగర్ ప్రింట్స్, ఖాళీ ఫింగర్స్ అనేవి థిక్గా ఉన్నాయి కదా. నేను మళ్ళీ తర్వాత మళ్ళీ చేసి చూపిస్తున్నాను. చూడండి, ఇది వచ్చేసి చూడండి ఇంత థిక్. ఒక చిన్న బౌల్లో హాఫ్ కంటే కూడా కొంచెం తక్కువ వాటర్ తీసుకొని అందులో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అనేది మీరు యాడ్ చేసుకోవాలన్నమాట. అంత ఫస్ట్ మీరు ఏం చేయాలంటే వాటర్ అనేది తీసుకుంటే మీరు యాడ్ చేసేది అనేది మంచిగా మిక్స్ అవుతుంది అన్నమాట. అందులో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఆ వాటర్లో మంచిగా మిక్స్ అవుతుంది, మీకు లంప్స్ అనేవి ఎక్కువ ఉండవు. ఇంకా ప్లస్ ఈజీగా కూడా మీకు మెల్ట్ అవుతుంది అందులో, వాటర్లో మిక్సప్ అవుతుంది అన్నమాట పౌడర్ అనేది. సో అది క్లియర్గా మిక్స్ చేసుకోవాలి. చూడండి, నేను ఇక్కడ చూపిస్తున్నాను మీకు ఎలా మిక్స్ చేసుకోవాలో కూడా. క్లియర్గా మిక్స్ చేసుకున్న తర్వాత మీరు అది ఏ లంప్స్ లేకుండా కూడా చూసుకోవాలండి. లంప్స్ అంటే గడ్డలు గడ్డలుగా వస్తుంది కదా పౌడర్ వేసినప్పుడు, మనం అది రాకుండా చూసుకోవాలి. అలా వస్తే మనం పోర్ చే ఆ ఫింగర్ ప్రింట్లో పోర్ చేసేటప్పుడు అందులో వేసేటప్పుడు అది బ్రేక్ అయిపోతుందండి, స్టిఫ్గా ఉండదు. ఇంకా ప్లస్ బ్రేక్ కూడా అయిపోతుంది, మనం తీసేటప్పుడు బ్రేక్ అయిపోతుంది లంప్స్ ఉన్నప్పుడు. సో మనం లంప్స్ రాకుండా క్లియర్గా ఇది అనేది చేసుకోవాలి. చూడండి, బాగా బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. మిక్స్ చేసుకొని దాని థిక్నెస్ కూడా నేను ఇక్కడ చూపిస్తున్నాను. చూడండి చూడండి ఎంత థిక్ అయ్యిందో ఇది. సో ఆ థిక్నెస్ ఉండాలి, కానీ మరీ గట్టిగా ఉండకూడదు, కొంచెం పల్చగా ఉండాలన్నమాట. ఇలా తీస్తే మనకి రావాలి. సో అది మనం అక్కడ ఫుట్ ప్రింట్ ఏదైతే పాపది ఇందాక తీసుకున్నాం కదా, దాంట్లో మనం పోర్ చేసుకోవాలన్నమాట. పోర్ చేసుకొని మనం దాన్ని 3 to 4 hours అనేది పక్కన పెట్టుకుంటే, నేనైతే 3 to 4 hours పెట్టుకున్నానండి, పక్కన పెట్టుకొని దాన్ని మెల్లి మెల్లిగా తీయాలన్నమాట. క్లే లోపల వేసాం కదా, దా ఫుట్ ప్రింట్ అనేది మెల్లిగా క్లియర్గా తీయాలి. నేను ఇక్కడ తీసింది కూడా చూపిస్తున్నాను. తీసి పక్కన పెట్టుకొని పేపర్ వేసుకొని మీది ఏదైతే స్ప్రే ఉంది కదా, అది నార్మల్గా మీరు కింద స్ప్రే చేశారనుకోండి బండలకి అన్నిటికీ అంటుతుంది మీ. సో మీరు పేపర్ వేసుకొని ఆ ఫుట్ ప్రింట్ అలా స్ప్రే చేసుకోండి. ఇక్కడ బాక్స్కి నేను ఆరో మార్క్ కూడా చూపిస్తున్నాను కదా మీకు, ఈ బాక్స్లో ఉన్న ఐటమ్స్ అన్ని తీసేసి ఇప్పుడు ఈ పత్రిక ఉంది కదా, ఈ పెళ్లి పత్రికతో నేను ఆ బాక్స్లో యాడ్ చేయడం అనేది జరిగింది. ఆ ఐటమ్స్ అన్నీ తీసేసి ఈ పత్రిక అనేది దానిపైన పెట్టేశానమాట. చూడండి, మీకు ఐడియా కోసం పత్రిక తీసి ఎలా పెట్టాను కూడా చెప్తున్నాను. ఇవ్వండి, ప్లేన్ది పెట్టాను. సో ఇక చూడండి, బాక్స్ తీసుకున్నాను కదా, ఇది వచ్చేసి జాన్సన్ బేబీ బాక్స్ అనమాట. గిఫ్ట్ ప్యాక్ ఉంటుంది కదా, ఇది స్మాల్ గిఫ్ట్ ప్యాక్. అక్కడ చూడండి, నేను మీకు మొత్తం రెడీ కాకముందుకే ఐడియా కోసం చూపిస్తున్నాను ఎలా ఉంటుందో. చూడండి, అక్కడ లోపలనేమో నేను గ్లూ స్టిక్ తోటి అవి అతికించుకున్నాను, అతికించుకొని బాక్స్ అనేది క్లోజ్ చేశాను అనమాట. ఇంకా ఇక్కడ మీకు ఈ స్ప్రే అనేది సరిగ్గా లేదు కదా, ఎందుకంటే జాన్సన్ని మీకు చూపిద్దామని చెప్పేసి నేను స్ప్రే చేయలేదు. సో ఇది రెడీ అయిపోయిందండి, మీరు డెకరేషన్ కూడా చేసుకోవచ్చు. నా వీడియో నచ్చితే లైక్ షేర్ కమెంట్ చేయండి.